చైనాకు కరోనా ప్రమాదం మరోసారి పొంచి ఉందా మరో మాస్టర్ స్ట్రోక్ తప్పదా ఈసారి ఎఫెక్ట్ గట్టిగా తగలనుందా అంటే అవుననే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు చైనీయుల్లో ఉండే తక్కువ రోగ శక్తి కారణంగా ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు కరోనాతో అతలాకుతలమైన చైనాలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి ఆఫీసులు పార్కులు మాల్స్ థియేటర్లు తెరుసుకున్నాయి ప్రజా రవాణా మొదలైంది కరోనా నుంచి బయటపడ్డామని అనుకున్నారు మహమ్మారి పీడ విరగడైందని సంతోషపడ్డారు కానీ ఇంతలోనే కొత్త కేసులు వచ్చాయి నిత్యం పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి కొత్తగా పాజిటివ్ వచ్చిన వారిలో లక్షణాలు కూడా బయటపడటం లేదు కొత్త కేసులు చైనాకు అతిపెద్ద సవాల్గా మారనుందని హెచ్చరిస్తున్నారు సాఫ్స్ హీరో డాక్టర్ జోంగ్ విదేశాలతో పోలిస్తే దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు ఇందుకు కారణం చైనీయుల్లో తక్కువ ఇమ్యూనిటీ ఉండటమేనన్నారు రెండోసారి ప్రమాదం ముంచుకొస్తున్న సమయంలో అధికారులు ఉదాసీనంగా ఉండకూడదని వార్నింగ్ ఇస్తున్నారు కరోనా వైరస్ విజృంభిస్తున్న తొలి రోజుల్లో సమాచారాన్ని అధికారులు బయటపెట్టలేదని చెప్పారు కేసుల తీవ్రతను తక్కువగా చూపించారని అన్నారు ప్రస్తుతం చైనా అతిపెద్ద సవాల్ ఎదుర్కొంటోందని తెలిపారు జోంగ్ రెండు వేల మూడులో చైనాలో సార్స్ మహమ్మారి విజృంభించిన సమయంలో వ్యాధిని ఎదుర్కొనేందుకు డాక్టర్ జోంగ్ విశేష కృషి చేశారు అందుకే ఆయనని సార్స్ హీరోగా పిలుచుకుంటారు కరోనా వైరస్ పోరులోనూ చైనా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కరోనా మనుషుల మధ్య సంక్రమిస్తుందని తొలిసారిగా ప్రకటించింది డాక్టర్ జోంగే